हैदराबाद बीजेपी ऑफिस दक्षिणादि राष्ट्राल अध्यक्षुल समावेशं कोनसागुतोंदि। 4 गंटलुगा एन्निकल स्ट्राटजी पै चर्चलु जरुगुतुन्नायि। सायंत्रं 6 गंटल वरकु समावेशं जरुगुनुंदि। रात्रि 7 गंटलकु नोवोटेल होटल्लो तेलंगाणा बीजेपी नेतलतो समावेशं कानुन्नारु जातीय अध्यक्षुडु जेपी नड्डा। रात्रि 9:30 गंटलकु ढिल्ली तिरिगि बयलुदेरतारु। हैदराबाद बीजेपी ऑफिस दक्षिणादि राष्ट्राल अध्यक्षुल समावेशं कोनसागुतोंदि। 4 गंटलुगा एन्निकल स्ट्राटजी पै चर्चलु जरुगुतुन्नट्टुगा तेलुस्तोंदि। ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు। చారి 4 గంటలుగా ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించి చర్చ కొనసాగుతోంది। అలాగే సాయంత్రం కూడా టీ బీజేపీ నేతలతో మరొక సమావేశం ఉంది। సమావేశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? బీజేపీ ఆఫీస్ లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు అలాగే ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్చార్జీలతో సమావేశం కొనసాగుతుంది। ఈ సమావేశం ప్రధానంగా దక్షిణాదిలో ఎన్నికలకు అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీకి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది। మనకున్నటువంటి సమాచారం ప్రకారం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి పనితీరుపై జేపీ నడ్డా కొంత సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది। అలాగే ఇటీవల ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కర్ణాటకకి కొత్త అధ్యక్షుడి నియమకానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తుంది। ఆ అధ్యక్షుడి మార్పుకు సంబంధించినటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది। ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి రెండు ప్రాంతాలకు కూడా కొత్త అధ్యక్షుల నియమకం జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా సన్మానించారు। పార్టీ అధికారంలో ఉన్న చోట ఎలాంటి వ్యవహారాన్ని అనుసరించాలి, అధికారం లేని చోట ఎలా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ మీద ఎక్కువ వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది। ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసినటువంటి బీజేపీ ఇక్కడ ఉత్తరాదిన అనుసరించేటటువంటి ఎన్నికల స్ట్రాటజీని కావచ్చు బీజేపీ నినాదాన్ని దక్షిణాదిలో వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కర్ణాటక ఎన్నికల్లో కొంత ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో పార్టీ అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది। ఉత్తరాదిలో జరిగినట్టుగా ఈ హిందుత్వానికి సంబంధించినటువంటి ఎజెండాని పూర్తిగా దక్షిణాదిలో ఇంప్లిమెంట్ చేస్తే అది రివర్స్ అవుతుంది అనేటువంటి చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది। కాబట్టి దక్షిణాదికి ప్రత్యేకంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాని అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనాని సిద్ధం చేయాలనేటువంటి అంశాలని మీద చర్చ జరిగినట్టు తెలుస్తుంది। కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి మార్పుకు సంబంధించినటువంటి తో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో అధ్యక్షుల పార్టీ అధ్యక్షుల మార్పుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని జాతీయ పార్టీకి అప్పజెప్తే ఒక అభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తుంది। ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాన్ని గనుక చూస్తే తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా 7 గంటలకు నోవాటెల్ హోటల్లో సమావేశం ఉంది। 6 గంటల వరకు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది। ఈ సమావేశం తర్వాత జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ కి వెళ్తారు। అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత 7 గంటలకి తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కాబోతున్నారు। ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది। దీనికి తోడుగా తెలంగాణ బీజేపీలో కొంత అసంతృప్తిలు అలాగే పార్టీలో నాయకుల మధ్య గ్యాప్స్ ఉన్నటువంటి నేపథ్యం అలాగే వీటన్నింటి కొనసాగింపుగా ఇటీవలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించినటువంటి నేపథ్యంలో నాయకుల అందరి ఐక్యతతో పాటుగా కలిసి పనిచేయడానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక దిశానిర్దేశం అయితే చేసేటువంటి అవకాశం ఉంది। ఈ నేపథ్యంలోనే 7 గంటలకు తెలంగాణ బీజేపీ నేతలందరితో కూడా జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు। ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలన్నీ ఎలా ఎదుర్కోవాలి, నాయకులకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్నటువంటి అనుమానాలు కావచ్చు, ఇప్పటివరకు నాయకత్వ మార్పుకు సంబంధించినటువంటి పరిణామాలని చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిందనేది ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి అవకాశం ఇది కనబడుతుంది। నిన్న వరంగల్లో నిర్వహించినటువంటి సభ కూడా ఇదే అంశాన్ని లక్ష్యంగా సభ జరిగింది। ఈ రోజు జరిగేటువంటి సమావేశం కూడా నాయకులందరినీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలనేటువంటి దిశానిర్దేశం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వబోతున్నారు। అయితే మీరు చెప్పినట్టుగా చారి టీ బీజేపీలో గతంలో ఎప్పుడూ లేనంతగా లుక్లుక్లు బయటపడుతున్నాయి। సో ఈ రోజు సాయంత్రం జరగబోయే టీ బీజేపీ నేతలకు సంబంధించిన సమావేశంలో ఈ లుక్లుక్లు అలాగే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుజ్జగించే పనులు చేపట్టబోతున్నారని అడ్డా అంటే ఇప్పటికే బీజేపీలోకి కొత్తగా
ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ చేరిక తర్వాత కొంత అసంతృప్తులు కావచ్చు పార్టీ మీద భిన్న రకాలైనటువంటి అభిప్రాయాలను మీడియా ముందే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది కొంత పార్టీ క్యాడర్ కి పార్టీ నాయకత్వానికి కూడా డిస్టర్బెన్స్ గా భావించింది ఆ పరిణామ క్రమంలో భాగంగానే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ని మార్చడం కిషన్ రెడ్డిని తీసుకురావడం మిగతా పార్టీ నాయకులందర్నీ కూడా అందరికీ కూడా పార్టీ పదవుల్లో కూడా అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే నాయకులందర్నీ కూడా వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు గావచ్చు పార్టీ నాయకత్వం మీద ఉన్నటువంటి డిఫరెన్స్ ఒపీనియన్స్ గావచ్చు అన్నిటిని సేకరించిన తర్వాత అందర్నీ కలిసికట్టుగా పని చేయాలనేటువంటి ఒక దిశా నిర్దేశం అయితే ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే ఇలాంటి అనుమానాలన్నీ కూడా వస్తున్నటువంటి నేపథ్యం పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులంతా కూడా పార్టీ ఏంటో తెలుసు పార్టీ అనుగుణంగా పనిచేసినటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి గతంలో కూడా అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం మళ్ళీ అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోయి ఎన్నికల్ని ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ని ఈ సమావేశానికి ఈ సమావేశంలో సిద్ధం చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది బీజేపీలో నాయకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ అన్నింటిని కూడా ఫిల్అప్ చేయడం అందరినీ సమన్వయపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి సమావేశం ఉండబోతుంది అనేది సమాచారం రైట్ చారి థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ 4 గంటలుగా ఎన్నికల స్ట్రాటజీ పై చర్చలు జరుగుతున్నాయి సాయంత్రం 6 గంటల వరకు కూడా సమావేశం జరగబోతుంది అలాగే రాత్రి 7 గంటలకు నోవటల్ హోటల్లో తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కాబోతున్నారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాత్రి 9:30 గంటలకు ఆయన ఢిల్లీ తిరిగి బయలుదేరతారు